హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మన పనులను సింపుల్గా చేసుకునే, అందరికీ ఎంతో ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, టిప్స్ యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం నార్మల్గా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏవైనా రేషన్ సరుకులు అనేవి ఇలా కవర్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వీటిని మనం బాక్స్లో పోసుకోకుండా ఎండింగ్ వరకు కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాము. ఏమీ లేదంటే ప్రతిరోజు మనం రెగ్యులర్గా ఏవో ఒక డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పడేస్తూ ఉంటామండి. సో వాటిని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో పై భాగాన్ని అయితే నేను కట్ చేశాను, క్లియర్గా చూసారు కదా. ఈ విధంగా మనం ఏ రేషన్ సరుకులకు అయితే కావాలనుకుంటున్నామో, ఇలా మీకు ఏ సైజు బాటిల్ కావాలో ఆ సైజు బాటిల్ని చక్కగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాటిల్ క్యాప్ అనేది పెట్టేసుకొని ఇలా కవర్ని కిందకి డౌన్ చేసుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసేసుకోవడమేనండి. ఇలా క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి అస్సలు అందులో ఉండే సరుకులు అనేవి కిందన పడవండి. ఇలా మన ఇంట్లో ఉండే అన్నిటికి కూడా మనం పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకుంటే చక్కగా మనం ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చండి. యూజ్ఫుల్గా ఉంటుందో. మనము డైలీ కూడా వాటర్ బాటిల్స్ని ఏదో ఒక రకంగా పడేస్తూనే ఉంటాము, వాటి వల్ల కూడా రీయూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకు అవసరమైనప్పుడు డైరెక్ట్గా ఆ సరుకుని యూజ్ చేసుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మనము ఏ డబ్బాలో వేసుకునే పని ఉండదు, వాటిని క్లీన్ చేసుకునే పని ఉండదు, వేస్ట్ అనుకునే వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనకు ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి, ఎండలు అనేది విపరీతంగా మండిపోతున్నాయి. మనకి ఆటోమేటిక్గా సమ్మర్లోనే విపరీతమైన వేడి చేస్తుంది అనమాట. సో అలా వేడి చేసేటప్పుడు ఎలా ఇంట్లోనే ఈజీగా వేడిని తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాము. మజ్జిగ తాగితే మనకి వేడి తగ్గుతుందని అందరికీ తెలుసండి, కానీ ఇంకా తొందరగా హెల్దీగా వేడి అనేది వెంటనే తగ్గాలంటే ఈ విధంగా కొద్దిగా మనం మజ్జిగని కలుపుకున్న తరువాత డైలీ కూడా ఒక గ్లాసుడు మజ్జిగలోన కొద్దిగా మెంతి పౌడర్ని అయితే వేసుకోవాలండి. నేను చూసారు కదా, ఆల్రెడీ ఒక గాజు బాటిల్లోనే మెంతి పౌడర్ని ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మనకి తొందరగా మెంతి పౌడర్ పాడైపోతుందండి బయట ఉంచితే, అందులోనే నేను ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా మనము మజ్జిగలోన కొద్దిగా మెంతి పౌడర్ వేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగడం వలన ఈ సమ్మర్లోన మనకి ఏ వేడి చేయకుండా ఉంటుందండి. ముఖ్యంగా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి బాడీలో ఉండే షుగరు బీపీని కూడా తగ్గిస్తుందండి. ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, చిన్నపిల్లలకైనా చాలా తొందరగా సెలవు చేస్తుంది. ఈ విధంగా మీకు ఇష్టం ఉన్నట్లయితే కొద్దిగా పచ్చిమిర్చి అల్లం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఇలా మనం కొద్దిమీరతో గార్నిష్ చేసుకొని డైలీ కూడా ఒక గ్లాస్ తాగామంటే ఒంట్లోని వేడి అనేది చక్కగా దిగిపోతుందండి. యూరిన్ ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. సో తప్పకుండా డైలీ ఈ సమ్మర్లోనే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ ప్రతి ఒక్క ఆడవారి శ్రమను తగ్గిస్తుందండి. ఏంటంటే మనం ఇంట్లోన ఇలా గిన్నెలు అనేవి అయిపోయిన తర్వాత వాష్ చేయడానికి పడేస్తూ ఉంటాం కదండి, రైస్ కుక్కర్స్ కానీ ఇలా పిండివి కానీ లేదంటే అంబలు చేసేటప్పుడు ఇటువంటివి కొన్ని కొన్ని విపరీతంగా ఎండిపోతూ ఉంటాయి. వీటిల్ని మనం అప్పటికప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి, అర్జెంటుగా ఆ గిన్నె మనకు అవసరమైంది అనుకోండి, అలాంటప్పుడు ఒక సింపుల్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదు, మనకి ఏదైతే అవసరం ఉంటుందో లేదంటే వెంటనే మనం క్లీన్ చేయాలనుకోండి, ఇలా కొద్దిగా వాటర్ని చల్లేసి మనము ఆ గిన్నెని కానీ లేదంటే ఆ కుక్కర్ని కానీ ఇలా రిటర్న్ చేసి మనం బోలించామంటే మనకి కొన్ని సెకండ్స్లోనే ఎంత గట్టిదైనా రైస్ అయినా కూడా చక్కగా నానిపోతుందండి. ఎటువంటి ఐరన్ స్క్రబ్ పెట్టి మనం క్లీన్ చేయవలసిన అవసరం లేదు, గోలు పెట్టి గోకవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సమ్మర్లోనే చాలా తొందరగా ఎండిపోతూ ఉంటాయండి వేడి గోళ్ళకి. చూసారు కదా, నేనైతే మీకు గోలుతో గోడు గోకి మరీ చూపిస్తున్నాను. నేను ఐరన్ స్క్రబ్ కూడా యూజ్ చేయలేదండి, నార్మల్ స్క్రబ్ తోటే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. మన పని అనేది చాలా తొందరగా అవుతుందండి. ఎప్పుడైనా మనకి అప్పటికప్పుడు ఆ బౌల్ అనేది మనకు తొందరగా నాని యూజ్ చేసుకోవాలి అనేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ చిట్కాతోటి మన ఇంట్లోనో ఎప్పుడైనా గిన్నెలో తొందరగా క్లీన్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఎన్ని గిన్నెలైనా కొన్ని సెకండ్స్లోనే వాష్ చేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా. సో చూసారు కదా, కుక్కర్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ టిప్ ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే చపాతీ కర్ర, చపాతీ పీట అనేది మనం నీట్గా వాష్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. లేదంటే కిచెన్లోనే మనం డైరెక్ట్గా చాలామంది ఏంటంటే అలా చపాతీ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మనం పెట్టేస్తూ ఉంటాం కిచెన్లోన. ఇలా కిచెన్లో పెట్టడం వల్ల ఆ చపాతీ అనేది ఉడ్డు కాబట్టి చిన్న చిన్న పురుగులు, చిన్న బ్యాక్టీరియా లాంటివి చేరిపోతూ ఉంటాయండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. లేదంటే మనకి ఇంట్లోన బల్లులు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్నప్పుడు వాటి మీద పాకురుతూ ఉంటాయండి. ముఖ్యంగా ఉడ్డు వాటి మీద చిన్న పురుగులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి ఎప్పుడైనా చెక్ చేయండి. అలాంటప్పుడు సింపుల్గా వాటిని మనం ఎలా నీట్గా స్టోర్ చేసుకోవాలి, ఇటువంటి
ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఒక టిప్ని అయితే తెలుసుకుందాము. ఇలాంటి వాటర్ బాటిల్ను ఒక రెండు తీసుకొని పై భాగాన్ని అయితే కట్ చేసుకోవాలంటే క్లియర్గా చూసారు కదండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మన చపాతీ చేసుకునే స్టిక్ని ఇందులోనే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అంటే డైలీ మనకి ఎన్నో బాటిల్స్ని వాటర్స్ అని జ్యూస్ అని తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము, వాటిల వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఇలా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి బ్యాక్టీరియా చిన్న చిన్న పురుగులు బల్లులు బొద్దెంకులు చేరే ఛాన్సే ఉండదండి. ఇలా మనం తప్పనిసరిగా పాటించాలండి, లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, మనకు తెలియదు కదా. కిచెన్లోనే చాలా రకాల క్రిమికీటకాలు తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం ఇలా చపాతి పీటను కూడా చక్కగా ఇలా కాటన్ కవర్ కానీ కాటన్ బ్యాగ్ కానీ లేదంటే పేపర్ని కానీ వేసుకొని రెండింటిని ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇంక ఫిఫ్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం డైలీ చపాతి కానీ పుల్క కానీ తింటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ టిప్ తెలిసిన తర్వాత మీ పని అనేది సింపుల్ అయిపోతుంది. ఇలా మనం చపాతి కాల్చేటప్పుడు అట్ల కర్రతో రెండు వైపులా కాలుస్తూ ఉంటామండి. అలాంటప్పుడు ఒక్కొక్క దగ్గర మనకి పచ్చిండిపోయే అంచుల దగ్గర అస్సలు ఉడకదు. అలాంటప్పుడు ఇంట్లోన ప్రతి ఒక్కరి దగ్గర ఇటువంటి పొటాటో స్మాష్ చేసుకునేది ఉంటుంది కదండి. సో దాంతోనే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నెమ్మదిగా మనము అలా ప్రెస్ చేస్తూ చపాతీని కానీ పుల్కాని కానీ కాల్చామనుకోండి, చక్కగా ఈక్వల్గా మొత్తం చపాతీ కానీ పుల్కా కానీ మొత్తం కూడా ఈక్వల్గా కుక్ అయిపోతుంది. అండ్ అలాగే మనకి చాలా స్మూత్గా పొంగుతూ కూడా వస్తాయండి చపాతీలు అనేవి. మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి చపాతీలు అనేవి చూసారు కదా చక్కగా పొంగుతూ వస్తున్నాయి. మనం అట్ల కర్రతోటి రెండు వైపులా తిప్పుకొని ఇలా నొక్కుబెట్టి కాల్చుకునే శ్రమ లేకుండా సింపుల్గా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వడం వలన మన శ్రమ అనేది తగ్గుతుందండి. ఒక్కొక్కసారి మనం చపాతీ కానీ పుల్కా చేసేటప్పుడు ఆ వేడి అనేది చేతులకు కూడా తగులుతూ చేతులు కూడా మంట వచ్చేస్తూ ఉంటాయండి, ముఖ్యంగా ఈ సమ్మర్లోన. ఇలా సింపుల్గా ఏమీ లేదు, మన స్మాషర్తోటి నీట్గా కాల్చుకున్నాం అనుకోండి మన పని అనేది సింపుల్గా అయిపోతుంది. అండ్ అలాగే మనం చేసే చపాతీలు కూడా ఈక్వల్గా మొత్తం కూడా నండి ఎక్కడ పచ్చి లేకుండా నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఈ విధంగా సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా చేతికి వేడి తగలకుండా తక్కువ టైంలోనే ఎక్కువ చపాతీలని నిమిషంలోనే ఈక్వల్గా చేసేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే ఆల్రెడీ మీకు చపాతీని కాల్చి చూపిస్తున్నాను. మనకి చపాతీ కూడా పొంగుతూ కూడా వస్తుందండి, స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ అలాగే మీకు పుల్కా కూడా చూపిస్తానండి. సో చూసారు కదా, ఇది ఆయిల్ లేకుండా కాల్చాను అనమాట. ఇది కూడా మనకి సేమ్ అలానే మనకి ఈక్వల్గా కాలుతూ అండ్ అలాగే స్మూత్గా పొరల పొరలుగా నీట్గా కాలుతుందండి. అండ్ అలాగే మనం అన్నీ చేసేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తున్నాను చపాతీలు అనేవి. ఇలా మనం చపాతీలు అనేవి చేసుకునేటప్పుడు ఎక్కువసేపు మనకి మెత్తబడిపోకుండా వేడి తగ్గకుండా వాటి టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఎప్పుడు తిన్నా మనం అప్పుడే కాల్చి తిన్నామా అనేటట్టు ఉండడానికి ఇంకో టిప్ని అయితే తెలుసుకుందాము. ఏమీ లేదండి, మనం ఇలా చేసిన ఫుల్కాన్ కానీ చపాతీలు కానీ హాట్ బాక్స్లో పెట్టేటప్పుడు అడుగున ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ను వేయండి, కొద్దిగా వెడల్పుగా పెద్దదిగా ఉండేది. ఇలా వేసేసి మనం చేసిన చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసేసి చక్కగా ఇలా ఆ కాటన్ గుడ్డతోటి మనము క్లోజ్ చేసేసి క్యాప్ అనేది పెట్టేసాం అనుకోండి, మనకు వేడి అనేది తగ్గదు, చపాతీలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి అప్పుడే చేసేటట్టు. సో ఫ్రెండ్స్ ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీ శ్రమను తగ్గించుకోండి. టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.